ఓం శాంతి. శివబాబా స్ఫుతిలో ఉన్నారా? శివబాబా చెప్తున్నారు, మీరు విశ్వానికి సేవ చేసేవారు, వెనువెంట విశ్వానికి ఉదాహరణ కూడా. ఎవరైతే ఉద్ధారమూర్తిగా ఉంటారో వారిపైనే మొత్తం బాధ్యత ఉంటుంది. మీరు నిమిత్తం ఆత్మలు కనుక మేము ఏ విధంగా ఏ రూపంలో ఎక్కడ అడుగు వేస్తామో ఆ విధంగా తర్వాత మా వెంట అనుసరిస్తారు అనేది స్మృతి ఉంచుకోవాలి. బాబా సేవను బాధ్యతగా చేయటం ద్వారా పెద్ద కార్యం చిన్న కార్యంగా అయిపోతుంది, అలసటను దూరం చేస్తుంది, స్థితిని తయారు చేసుకోవటంలో చాలా సహాయం చేస్తుంది. శివబాబా మహారథి పిల్లల్ని చూస్తున్నప్పుడు ఈ జన్మ యొక్క స్వరూపం, వర్తమాన స్వరూపం, భవిష్య స్వరూపం, ఈ మూడు స్వరూపాలు చూస్తారు. ఇప్పుడు ప్రతిరోజు మీ సేవ ద్వారా, మీ సహయోగి స్థితి ద్వారా, ఈ సంస్కారాలను తొలగించుకునే శక్తి ద్వారా మీ అంతిమ స్వరూపం మరియు భవిష్య స్వరూపం తెలుసుకోగలరు. అమృతవేళ నుండి రాత్రి వరకు స్మృతి యాత్రపై ధ్యాస పెట్టుకోండి. ఈ డైరీ తయారు చేసుకోండి. స్థూల కార్యంలో బిజీగా ఉన్న కొద్ది సమయం స్మృతిలో ఉండే నియమం పెట్టుకోవాలి. ఆ సమయంలో ఇతరులకి కూడా 2-3 నిమిషాలు స్మృతి ఇప్పించాలి. ఎలా అయితే ట్రాఫిక్ నిలిపినప్పుడు పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నా ఆపేస్తారు, అలాగే మీరు ఎంత బిజీగా ఉన్నా సంకల్పాల ట్రాఫిక్ ఆపేయాలి. ఏ పనైనా చేసే ముందు వెనుక 2-3 నిమిషాలు బాబా స్మృతిలో ఉండటానికి సమయం తీయండి. దీని ద్వారా వాతావరణంలో ప్రభావం పడుతుంది, ఒకరికొకరు అనుసరిస్తారు. దీని ద్వారా బుద్ధికి విశ్రాంతి, శక్తి కూడా నిండుతుంది. వాయుమండలం యొక్క సహయోగం లభిస్తుంది. ఒకరికొకరు శివబాబా స్మృతి ఉందా అని జ్ఞాపకం చేసుకోండి. ఓం శాంతి.